హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ 100 కోట్లు ఇస్తానన్నారని అవి ఏమయ్యాయో చెప్పాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి స్పందించారు. హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ గెలిచిన తరువాత కేసీఆర్ చొరవతో నియోజకవర్గ తలరాత మారిందన్నారు. 100 కోట్ల కంటే ఎక్కువే నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంపై బండి సంజయ్ తో చర్చించేందుకు సిద్ధమని దమ్ముంటే బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరారు. స్థితిగతులు ఆ రోజు మీలాంటి రాష్ట్ర నాయకులందరూ ఒక ఐదుగురు దాదాపు 3000 మంది మీరు ప్రచారానికి వచ్చారు హుజూర్ నగర్కి. మీరు ఈ మాటలన్నీ నమ్మరు కాబట్టి మీరు వచ్చిన 3000కి మా దగ్గర 2600 ఓట్లు పడలే. మా దగ్గర 245000 ఉన్న ఓట్లలో మీకు పడ్డ ఓట్లు 2600. గుర్తు కన్ఫ్యూజ్ చేసిన 8000 వచ్చింది. అంటే కన్ఫ్యూజ్ అయిన దానికంటే కూడా తక్కువ ఓట్లు వేసారు మీకు. ఎందుకంటే మీరు చెప్పే ఈ అబద్ధాలు బీజేపీ అంటే సోషల్ మీడియాలో అబద్ధాలు మీది ఒక బడింది. మీకు లేస్తే మీరు అబద్ధాలు ఎంతసేపటికి నిజాలను కూడా అబద్ధాలు చేయగల కెపాసిటీ మీకు. ఏది పడితే అది మాట్లాడటం మీ ప్రధానమంత్రి గారి కాడించి మీ స్థాయి దాకా. మొన్ననే మా మంత్రివర్యులు హరీష్ రావు గారు మిమ్మల్ని చెప్పారు, పాత బస్టాండ్కి రా, నువ్వు చెప్పే లెక్కలు చెప్పంటే మీరు పోయే ధైర్యం దమ్ము లేకుండా మెదలకుండా ముఖం చాటేసుకొని పక్కకు పోయింది. ఈరోజు మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు హుజూర్ నగర్ రండి, మేము చేసిన వాటికి జీవోలని చూపిస్తా మీకు. ఈ సంవత్సర కాలంలో హుజూర్ నగర్లో ఎంత పని అయిందని మీకు తెలుసు. మీరు ఇక్కడ తిరిగిన ప్రచారానికి అప్పుడే నేను హుజూర్ నగర్కి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాను. మేనిఫెస్టోలో హుజూర్ నగర్కి ఏమేమి పనులు చేస్తాం అనేది క్లియర్గా చెప్పినాం. ఆ రోజు మీరు ఆ మేనిఫెస్టో తీసుకొని రేపు నేను హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వస్తా, మీరు కూడా ప్రెస్ క్లబ్కి రండి, సర్పంచులు అందరు ఫోన్ నెంబర్లు తీసుకొని వస్తా, మీరు ఫోన్ చేసి మాట్లాడండి అక్కడికి హుజూర్ నగర్లో మేనిఫెస్టోలో ఏమేమి పనులు చేసిర్రు, ఎంతెంత చేసిండ్రని. ఇలా వందలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిన ఈ జిల్లాలంటే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకే. ఎందుకంటే మనం హుజూర్ నగర్ మధ్యంతర ఎన్నికల్లో గెలిపించినందుకు సార్ ఒక్కటే మాట కృతజ్ఞత సభలో చెప్పిన ప్రతి నిర్ణయాన్ని ప్రతి దాన్ని కూడా ఈరోజు అమలు చేసి చూపించిన ఘనత ఒక హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి టీఆర్ఎస్ పార్టీకే దక్కింది. ఈరోజు ప్రజలంతా కూడా, ఈ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ మాట చెప్తే అది పని అయిపోతుంది, ఖచ్చితంగా చేస్తాడు అనేటట్టు ఈరోజు పనిచేస్తా ఉన్నాం. మీలాగా లక్షల కోట్లు ఇస్తాం, వందల కోట్లు ఇస్తాం, వేల కోట్లు ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా చెప్పకుండా, ఒక్కటి కూడా చేయకుండా మొన్ననే అసెంబ్లీ సాక్షి కూడా చెప్పినాం లెక్కలు. 17000 కోట్ల రూపాయల పెన్షన్కి ఇస్తే మీరు పెట్టింది 250 కోట్లు, ఆ 250 కోట్లనే మాది భాగం అని చెప్పడం మీకు తప్ప ఇంకెవరికి చెల్లదు. ఇకపోతే హుజూర్ నగర్ విషయానికి వస్తే నేను చెప్పినవన్నీ కూడా రాసుకోండి, రేపు మనం కలిసినప్పుడు అడగండి వీటిలో ఏది కాలేదని. మేము ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల నిధులు తీసుకొని వచ్చినాం.